రవిడిగాని వదిలిపెట్టకపోతే పెట్రోల్ పోసుకు చస్తానని నా కొడుకు పోలీస్ స్టేషన్ ముందు కాల్ చేయాలా? చాలా చాలే అలవయ్యా. కొడుకేదో చచ్చిపోయినట్టు మాట్లాడతావేంటయ్యా? నిరుద్యోగంతో బతకటం వేస్తని వీడు అనుకుంటున్నాడు. వస్తులతో పోయే కంటే విషం తాగి ఒకేసారి చస్తే బాగుండని మీ భార్య అనుకుంటోంది. ఈ పరిస్థితుల్లో మీరు బ్రతకాలంటే ఈ 20,000 ఉపయోగపడతాయనుకుంటాను. చావక్కర్లేదయ్యా, చస్తానని నటిస్తే చాలు. ఆలోచించుకోండి. దుర్గా ప్రసాద్ గారిని విడుదల చేయాలి. ఎస్పీ గారు, ఇంకా 2 నిమిషాల టైం ఉంది. లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. మా దుర్గా ప్రసాద్ గారిని వదిలిపెట్టకపోతే ఆత్మాహుతి చేసుకుంటా. ఆత్మాహుతి చేసుకుంటాను. ఒక నిస్వార్థ ప్రజానాయకుడి కోసం ఒక యువకుడు ప్రాణత్యాగం చేస్తుంటే ఎగ్జిబిషన్ చూసినట్టు చూస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్. వీళ్ళే రక్షక భటులు, వీళ్ళే ప్రజలు కాపాడతారు. హలో, ఏమిటి? నన్ను వదలండి, నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోయినా పర్వాలేదు సార్, న్యాయం చచ్చిపోకూడదు సార్. విప్లవ శక్తి, పొడుగు వర్గాల ఆశ జ్యోతి, మా దుర్గా ప్రసాద్ గారి కోసం ప్రాణత్యాగం చేస్తాం సార్. మండల్ కమిషన్ మంటలు గుర్తుకు రావాలి. అగ్గిపెట్టినమా సార్? అగ్గిపెట్టమండి సార్, ప్లీజ్.